ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛ లేదు, ఆంధ్రప్రదేశ్లో అరాచకం ఉంది, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలో తీసుకొస్తే అధో పాతాళానికి పడిపోతుంది. దిస్ ఇస్ ద స్లోగన్, ఆ ప్రతిపక్షానికి సంబంధించిన స్లోగన్. సో అంతా జగన్మోహన్ రెడ్డి మీ పరిపాలన దీని చుట్టూ ఇది దీని సెట్రింగ్గానే తిరుగుతుంది. సో ఇది ఎన్నికల క్యాంపెయిన్ అయితే ఒక సెక్షన్ ఆఫ్ పబ్లిక్ వాళ్ళకి అట్రాక్ట్ కాదని ఎందుకు అనుకుంటున్నారు? కావచ్చు, నేను కాదనట్లాగా 20% 25% 30% నిజం కాదా? ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛ ఉందా? ఏం అసలు స్వేచ్ఛ ఇక్కడ ఉన్నంత మీరు వేరే క్రైటీరియా అక్కర్లా. జగన్మోహన్ రెడ్డి గారిని అమ్మనా బూతులు వాళ్ళు తిట్టడం రోజు, బహుశా ఇంత బరితెగించిన స్వేచ్ఛ వేరే చోట ఉంటుందని నేను అక్కడ అనుకోను. తిట్టగలుగుతున్నా దేర్ గెటింగ్ అయితే లీడర్ హిమ్సెల్ఫ్, ఆయన వాళ్ళ లీడర్, ఆ పార్టీ లీడరే తిట్టాడు, కొడుకు తిడతాడు, ఇంకా ఎవడో కింద ఉండే వాళ్ళు రకరకాల బూతులు తప్ప వేరే వాళ్ళు మాట్లాడట్లా వాళ్ళు తిడుతున్నారు. తిట్టి కూడా దే ఆర్ గెటింగ్ అవే తిట్ట, ఇంకా అంతకంటే ఏం స్వేచ్ఛ వాళ్ళకి ఉంటుంది? ఎక్కడ ఆయన మోడీ మీద ఏదో అంటే ఎక్కడ ఎక్కడ పట్టుకు ఎక్కడ వెతికి వెతికి తీసుకుపోయి ఇంకో దగ్గర చేశారు కేసీఆర్ గారు. ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా అంటే జైల్లో పెడతారు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, టీడీపీ నాయకులు, చాలామంది లిస్ట్ ఉంది చెప్పాలంటే, చాలా పెద్ద లిస్ట్ ఉంది. వీళ్ళందరూ తీసుకెళ్లి జైల్లో పెడతారు. తప్పుడు పనులు బతకాలంటే భయం ఉంది, మాట్లాడాలంటే భయం ఉంది, తిరగాలంటే భయం ఉంది, క్యాంపెయిన్ చేసుకోవాలంటే. ఇది కదా జరుగుతుంది వాళ్ళు ఒకటి క్రియేట్ చేసుకున్నది. చంద్రబాబు నాయుడు ఎలాగో అక్కడ లేడు, ఆయన ఉండేది హైదరాబాద్ ఉంటారు, పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉంటారు, ఇంకా ఎవరెవరు వాళ్ళ లీడర్లు హూ ఇస్ హూ అంతా వాళ్ళకి ఎలాగో వస్తామనే నమ్మకమే లేదు. అందుకోసమే పర్మనెంట్ రెసిడెన్స్ ఇదే పెట్టుకున్నారు. టెంపరీ అక్కడ ఒకటి కూడా ఏం చేసుకో, ఇది ఇండ్లు కూడా కట్టుకోవాలి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు టూరిస్ట్ లాగానే వస్తున్నారు. సెకండ్ థింగ్, మీరు పెట్టిన కేసుల్లో ఏదైనా సరే బేస్ లేకుండా ఒకటి చెప్పండి, ఏదో క్రియేట్ చేసి పెట్టిందో ఒకటి. పెద్దానికి అచ్చెన్నాయుడు చూసినా, దొలిపాలు నరేంద్ర చూసినా, చంద్రబాబు నాయుడు చూసినా, చంద్రబాబు నాయుడు ఎగ్జాక్ట్లీ చంద్రబాబు నాయుడు కేసు, చంద్రబాబు నాయుడు కేసు అది రివెంజ్ పాలిటిక్స్కి నిదర్శనం కదా. అంత ఓపెన్ అండ్ షట్ క్లేస్ కేసు క్లియర్గా కనిపిస్తుంటే 330 కోట్లు ఎలాంటి ఇది లేకుండా డైరెక్ట్గా నేరుగా పంపించేశాడు ఫిక్టీషియస్ దీనికి, అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిందని చెప్పి మేము కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ ఇచ్చి హింట్ ఇచ్చి ఆయన ఉన్నప్పుడు ఇస్తే కూడా పట్టుకోకుండా పోనీ ఆ జరిగిన దాంట్లో ఎవడంటే ఒక అవుట్ సైడ్ మనిషిని తెచ్చిపెట్టి అన్ని పోస్టులు 4-5 పోస్టులు అతనికి ఇచ్చి టకటక అసలు 2-3 నెలల్లోనే మొత్తం బయటికి పంప్ చేయడం. 330 కోట్లు అగ్రిమెంట్ జరిగింది, 3,300 కోట్లు వాళ్ళు రిమైనింగ్ ఇవ్వాలంటే 3,000 కోట్లు ఇవ్వాలంటే అది లేకుండా ఇవ్వడము ఇంత నాటేదో సర్కమ్స్టెన్షియల్ కాదు. డాక్యుమెంటరీ దీంతో సహా మొత్తం ఉంటే అవతల వాళ్ళు వాళ్ళ కన్ఫెషన్ కూడా ఇస్తే ఇంకా అది కేసు లేదంటారు. పొలిటికల్లీ ఇది మైనస్ అయ్యే అవకాశం లేదా? చంద్రబాబు అరెస్ట్ జైలుకి 52 రోజులు జైల్లో ఉండటం ఇదంతా పొలిటికల్లీ మీకు నష్టం జరిగింది? ఎప్పుడైతే ఇది విండిక్టివ్ దీంతో పాలిటిక్స్ కాదు, ఎప్పుడైతే ఫ్యాక్చువల్ బేసిస్ మీద పోయాము. ఒకవేళ ఆయన విండిక్టివ్ దాంతో పాటు రాగానే వేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు, 3-4 నెలల్లోనూ బయటికి తీసి ముందు వేసేసి తర్వాత చూద్దాం అనుకున్నాను. కాదు, ఇట్ హ్యాపెండ్, ఇప్పుడు అయింది, ఎలక్షన్లకు దానికి సంబంధం ఉండేది లేదు. ఆయన ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే మేము అడగాలనుకున్నది 55 రోజులు 60 రోజులు ఏదో ఉన్నట్టున్నాడు లోపల. అప్పుడు ఆయన చేసిన యాగి కానీ అసలు ఇప్పుడా ఇంకొక అరగంటలో పోతాడని చెప్పి క్రియేట్ చేసిన ఇది కానీ మొత్తం కోర్టులు ఇక్కడ నుంచి నేషనల్ దీని వరకు చేయడం కానీ ఈ బయటికి రాగానే అంత ఉత్సాహంగా ఆనందంగా తిరుగుతున్నాడు. ఏమైనాయా రోగాలన్నీ ఏమైనాయా, జబ్బులన్నీ ఏమైనాయి, ఆ రోజు అంతా మరి అంత డ్రామా ఎందుకు అడిగాడు? ఒక కేసును ఎదుర్కోలేక ఈరోజు దాని గురించి ఎక్కడ మాట్లాడట్లేదు. ఆ కేసు గురించి దానంతటి నడుస్తుంది, కోర్టులో పోతుంది, మేము కోర్టులోనే పోతుంది, దాని మీద మేము ఇష్యూ చేయాలి, మాది మాకు చెప్పుకోవడానికి ఇంత ఉంది. ఇప్పుడు ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను, కానీ వాళ్ళలాగా మేమైతే మేమేమి చేయకపోతే అదిగో వాళ్ళ మాదిరి అది పట్టుకొని తిడుతుండాలి, ఇదిగో వీళ్ళు అవినీతి పనులు అవినీతి పనులు అని కాదు. మా పాజిటివ్ అజెండా ఇంత ఉంది, అందుకే ఇది చెప్తున్నాం. ప్రస్తావన ఎప్పుడైనా వచ్చినప్పుడు దానే చెప్తున్నాం. ఎక్కడ ఒక్కరి మీద కూడా అనవసరమైన దీనిగా బూతులు తిడితే కేసులు పెడతాం, వాళ్ళు పోయి బెయిల్ తీసుకుని మళ్ళీ పోతున్నారు బయటికి, దాని అది జరుగుతుంది. సో డెమోక్రసీ పర్ఫెక్ట్గా ఉంది, వాళ్ళ రైట్స్ ఎవరి రైట్స్కు భంగం కలగట్లేదు. ఎలా దానికి మించి విశృంఖలంగా బిహేవ్ చేసినా కూడా మేమేం చేయట్లేదు.